సరే సార్, అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి, అట్లాగే మా యంగ్ డైరెక్టర్స్ అందరికీ కూడా పేరు పేరున, అలాగే దిల్రాజ్ గారికి, అందరికీ వచ్చిన యంగ్ ప్రొడ్యూసర్స్కి అందరికీ కూడా పేరు పేరున మా టీం అందరికీ, అండ్ మాతో పాటు యాక్ట్ చేసిన వాళ్ళందరికీ, మా సన్నీకి, మా రాజ్తోట గారికి, మా విజయ్ గారికి, శ్రీకాంత్కి, అందరికీ టీం అందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు అండి. ఈ సినిమా ఇంత విజయం సాధించి చాలా మంచి ఆదరణతో దూసుకెళ్ళిపోతుంది. ఓం భీమ్ బుష్, చాలా రోజులు ఆడుతుంది ఈ సినిమా, ఇంకా మా అందరికీ అయితే చాలా గట్టి నమ్మకం. అండ్ ఈ సినిమాని ఇంత మంచిగా సక్సెస్ అవడానికి కారణమైన ఆడియన్స్కి, మాకు మధ్యన ఉన్న మీడియా మిత్రులందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు అండి. అందరూ చాలా మంచిగా మా సినిమాని ప్రమోట్ చేశారు, ఎంటర్టైన్మెంట్ ఉందని ఒక చూసిన వెంటనే 4-5 చెప్పారు. అలాగే అందరూ ఇచ్చిన రివ్యూస్ కూడా చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. వెరీ 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 హ్యాపీ. అంటే బేసిక్గా నాకు హర్ష ఫస్ట్ వచ్చి కథ చెప్పినప్పుడు, అంటే ఇలాంటి కొత్త దానికి చాలా నమ్మకం ఉండాలి. ఆ నమ్మకం అయితే నాకు హర్షలో కలిగింది. కథ చెప్పిన తర్వాత ట్రావెలింగ్లో కూడా కొంచెం ధైర్యం వచ్చింది. అంటే వెరీ సింపుల్ కథ ఇది. మీకు తెలుసు నేను ఎలాంటి కథలు చేస్తాను. కథలు చెప్పే సినిమాలు కొన్ని వేరే ఉంటాయి, కానీ కొన్ని గొప్ప పాయింట్ల గురించి డిస్కస్ చేయాలంటే మాత్రం చాలా తక్కువ దొరుకుతూ ఉంటాయి. అది దొరికినప్పుడు దాని చుట్టూ ఎంటర్టైన్మెంట్ అల్లి కడుపుబ్బా నవ్విద్దాం థియేటర్లలో అని గట్టిగా అనుకునే ఈ సినిమా చేశానండి. అది రోజు చాలా బాగా ప్రూవ్ అయింది. థ్యాంక్ యూ హర్ష దానికి. ఫస్ట్ షూటింగ్లో మీ స్టైల్ అది, కొన్నిసార్లు మాతో 20-30 చేయించినా కూడా చేయించుకున్నాం. బట్ ఇంత మంచి మాకు, మా ముగ్గురికి కూడా చాలా మంచి ఇది ఇచ్చినందుకు, అండ్ ఫ్రీ హ్యాండ్ కూడా ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఇంకా చాలా మంచి డిఫరెంట్ పాయింట్లు తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బట్ నాకు తెలిసి తెలుగులో మరి అంత డిఫరెంట్ పాయింట్స్ యాక్సెప్ట్ చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు. సో ఇదే సినిమాను కూడా నువ్వు బయట తీయొచ్చు, ఏ లాంగ్వేజ్లో తీసినా కూడా చాలా అద్భుతంగా ఆడుతుంది ఈ సినిమా. బట్ రాహుల్ దర్శి లాంటి టెరిఫిక్ యాక్టర్స్ దొరకాలి జరగాలంటే. నీ ఫస్ట్ సక్సెస్ నాకు స్టోరీ చెప్పిన తర్వాత రాహుల్ దర్శిని కన్విన్స్ చేసుకొచ్చిన రోజే ఈ సినిమా సక్సెస్ అని ఫిక్స్ అయ్యాను. థ్యాంక్ యూ రాహుల్ గారు అండ్ దర్శి ఈ సినిమాలో చేసినందుకు. ఎస్పెషల్లీ రాహుల్ క్యారెక్టర్కి థియేటర్లో చాలా అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. చూసినప్పుడు నేను యాక్ట్ చేస్తున్నప్పుడు పక్క నుంచి నేను రాహుల్ చెప్పే ప్రతిదానికి కనెక్ట్ అయ్యేవాడిని, ఎక్కువ తెగన వేసుకుంటూ ఉండేవాడిని. ఈయన ఎక్స్ప్రెషన్ లేకుండా రాహుల్ ఎలా చూసి నన్ను ఎలా చూసేవాడంటే, వీడికి కావాలని అవుతున్నాడేమోలే, ఈ మాత్రం జోకికి ఎందుకు నవ్వు వస్తుందని అనుకున్నాడు చాలా చోట్ల. అసలు థియేటర్లో చూడాలి. నేను ఇంకా చాలా తక్కువ నవ్వినట్టు షూటింగ్లు, అది కూడా అంత బీభత్సంగా నవ్వుతున్నారు. థ్యాంక్ యూ రాహుల్, అంత ఓన్ చేసేసుకుని ఉన్నదన్నట్టు చాలా బాగా చేశారు, అద్భుతంగా చేశారు. దర్శి కొంచెం సిన్సియర్ క్యారెక్టర్ మా ఇద్దరికంటా కూడా, బట్ దర్శి దాని కూడా సెకండ్ హాఫ్లో వచ్చే రెస్పాన్స్ ఎక్స్ట్రాడినరీగా నవ్వుతున్నారు అందరూ. అంటే మేము ముందు ఇది ఫ్యామిలీస్ ఎలా రిసీవ్ చేసుకుంటారని అనుకున్నా, నిజంగానే అనుకున్నా. యూత్ అయితే డెఫినెట్గా ఇది అవుతారు అనుకున్నాం, కాకపోతే ఫ్యామిలీస్ నుంచి కూడా చాలా అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. ఎస్పెషల్లీ క్లైమాక్స్కి ఆడవారి నుంచి, ఫ్యామిలీస్ నుంచి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. వెరీ 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 హ్యాపీ. ఆ లాస్ట్ 20 ఆడవారి నుంచి మాత్రం చాలా మంచి స్పందన వస్తుంది మాకు. సో వెరీ హ్యాపీ. అందరూ ఆడియన్స్, ఈ సినిమా చూసిన వాళ్ళందరూ కూడా, ఏదర్ గ్రూప్స్తో చూసినా లేకపోతే ఫ్రెండ్స్తో చూసినా ఫ్యామిలీతో చూసినా, అందరూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు, చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఇంకా టెక్నీషియన్స్ గురించి మాట్లాడుకోవాలంటే, మా శ్రీకాంత్ ఇది నా 2వ సినిమా, అది కొంచెం జస్ట్ మిస్ అయ్యాం. అంటే మనం ఎప్పుడో మొదలెట్టాం కాబట్టి కొంచెం మిస్ అయ్యాం, ఈ సినిమా మిస్ అవ్వలేదు. డెఫినెట్గా చాలా మంచి ప్రొడక్షన్ డిజైనర్ని చూడబోతున్నారు తెలుగులో. ఆల్రెడీ చేస్తున్నారు ఆయన, ఇంకా మంచి చేస్తారు డెఫినెట్గా. కంగ్రాచులేషన్స్ శ్రీకాంత్, మా రాజ్తోట గారు. ఇప్పుడు దాకా నేను హయ్యెస్ట్ సినిమాలు చేసిన సినిమాటోగ్రఫర్ రాజ్తోట గారు, ఒక సినిమాలో చూపించినట్టు ఇంకో సినిమాలో నన్ను ఎప్పుడు చూపించలేదు, చాలా చక్కగా చూపించారు, చాలా థ్యాంక్స్ అండి. మీతో అయితే ఫుల్ కంఫర్ట్, మళ్ళీ మళ్ళీ చేయాలని ఎప్పుడూ ఉంటుంది.
విజయ్ గారు నాకు ట్రైలర్స్ నుంచి కూడా సినిమా చేసినప్పుడు అనుకున్న కథ చెప్పాలి, అనుకున్న కథ చెప్పాలి, ఈ మూడుతోనే చేస్తాం. నేనైతే అలా చేస్తాను. కానీ ఫస్ట్ టైం ఈ సినిమాకి మట్టుకు మాత్రం ఖచ్చితంగా ఇది ఖచ్చితంగా బాగా అందరూ మంచి ఫ్రూట్స్ తినే ప్రాజెక్ట్ అవ్వాలని ఫస్ట్ నుంచి నేను అనుకుని చేశా. వెరీ హ్యాపీ. మళ్ళీ మళ్ళీ చేయాలనుంది ఇదే ప్రొడక్షన్లో. అండ్ అందరూ అయిపోయారు కదా, మా శిరీష్ మా ఈ సినిమాలో రెండు పాటలు చేసాం, రెండు పాటలు కూడా శిరీషే. థియేటర్లో యంగ్స్టర్స్కి అయితే మాత్రం పిచ్చి పిచ్చిగా నచ్చుతున్నాయి మీరు పెట్టిన మూమెంట్స్. అయ్యి నాకు కాదులేండి, మీరు వాళ్ళకి పెట్టిన మూమెంట్స్. సో వెరీ హ్యాపీ టీమ్ అందరికీ, పేరు పేరున ఈ సినిమాలో యాక్ట్ చేసిన యాక్టర్స్ అందరికీ, హీరోయిన్లు అందరికీ కూడా పేరు పేరున చాలా థ్యాంక్స్. ఈ సినిమా ఇంకా చాలా రోజులు ఆడబోతుంది సినిమా. వెంటనే మీరు గ్యాంగ్స్తో వెళ్ళండి, 200% ఖచ్చితంగా నవ్వుకుని వస్తారు. ఇంతలా నవ్వుకోవటం అనేది చాలా అరుదుగా జరుగుతుంది బ్యాచ్ల కింద వెళ్ళినప్పుడు. మీరు వెళ్ళండి, ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. మీకు నచ్చిందంటే ఇంకో 10 మందికి చెప్పి పంపండి. థ్యాంక్ యూ వెరీ మచ్.